హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము నెంబర్ సిరీస్లో ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే 4, 7, 12, 19, 28 క్వశ్చన్ మార్క్. అంటే ఈ క్వశ్చన్ మార్క్ మనం కనిపెట్టాలండి. ఆప్షన్స్ ఏంటంటే 30, 36, 39, 49. ఇప్పుడు నెంబర్ సిరీస్ ఏంటంటే ఏదో ఒక ఆర్డర్ బేస్మెంట్ చేసుకుంటూ ఉంటుందండి. ఆర్డర్ ఏంటో కనిపెట్టగలిగితే ఆ క్వశ్చన్ ఈజీ చేయొచ్చండి. చూడండి, ఇది గివెన్ సిరీస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు 4, 7, 12, 19, 28 కదండి. ఇప్పుడు గ్యాప్ చూద్దామండి. డిఫరెన్స్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. 12 - 7 - 5, 19 - 12 - 7 అండి, 28 - 9 - 19 - 9 అండి. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఈవెన్ ఆడ్ నెంబర్స్ 3, 5, 7, 9, తర్వాత ఆడ్ నెంబర్ ఏంటంటే 11. అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఇక్కడికి వచ్చినట్లే కదండి. అంటే 28కి 11 యాడ్ చేస్తే 39 వస్తుందండి. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 39 ఉంటుందండి. సో మనకు 39 ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఉంది. మీకు ఇప్పుడు అర్థమైంది కదండి. కొన్నిసార్లు మనం గ్యాప్స్ చూసుకోవాలి, కొన్నిసార్లు స్క్వేర్స్ చూసుకోవాలి, కొన్నిసార్లు క్యూబ్స్ చూసుకోవాలి, స్క్వేర్స్ మధ్య ఉండే గ్యాప్స్ చూసుకోవాలి, క్యూబ్స్ మధ్య ఉండే గ్యాప్స్ చూసుకోవాలి, ఇలా రకరకాల ఆర్డర్ని బేస్మెంట్ చేసుకున్న నెంబర్ సిరీస్ ఉంటాయండి. ఆ ఆర్డర్ మనం కనిపెట్టగలిగితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈజీ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు గ్యాప్ 3 వచ్చింది, ఇక్కడ గ్యాప్ ఏమో 3, ఇక్కడ గ్యాప్ 5, ఇక్కడ గ్యాప్ ఏమో 7, ఇక్కడ గ్యాప్ ఏమో 9. ఆటోమేటిక్ తర్వాత గ్యాప్ 11 అండి. ఈ 11 దీనికి యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేసి చూడండి, ఇప్పుడు 28, 39 కదండి. 39 - 28 - 11 సరిపోయింది కదండి. ఇవన్నీ ఒకటే ఆర్డర్లో ఉండే ఆడ్ నెంబర్స్. సో మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లం అయిపోయిందండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, ప్లేలిస్ట్లో, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.